వాస్తవ్యులు, ఉన్నత స్థాయిలో పదవి బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేసినటువంటి శ్రీ బాలస్వామి గారు, అదేవిధంగా మా మిత్రులు షేక్స్పియర్ అంటాం, ఆంధ్ర షేక్స్పియర్, అదేవిధంగా రమేష్ గారు, అదేవిధంగా మీ గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్ గారు అన్నే చంద్రశేఖర్ గారు, ఇంకా ఉన్నారా? ఈనాటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, పెదవడ్లపూడి గ్రామ వాస్తవ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, 25 సంవత్సరాలు ఒక విద్యా సంస్థని నిర్వహించటం అంటే తేలికైనటువంటి విషయం కాదు. 25 సంవత్సరాలు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ, అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల సంఖ్యని ప్రతి సంవత్సరం పెంచుతూ, విలువలతో కూడినటువంటి విద్యను అందజేస్తున్నారు శ్రీ రాఘవయ్య గారు. రాఘవయ్య గారిని, వారి శ్రీమతి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. చాలాసార్లు మీ విద్యా సంస్థకి నేను వచ్చాను, మా సోదరులు శ్రీ రాయపాటి సాంబశివరావు కూడా చాలాసార్లు రావటం జరిగింది. ఆ రకమైనటువంటి అనుబంధం మాకు రాఘవయ్య గారితో, ఈ స్కూల్తో ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పి చెప్తూ, మరి మంచి విద్యా సంస్థని నిర్వహించేటటువంటి ఈ నాగార్జున విద్యా సంస్థని మరింతగా ప్రోత్సహించేటటువంటి విధంగా మేము కూడా మరి పలు దఫాలు ఇక్కడికి రావటం, మరి మంచి మాటలు చెప్పటం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుందని చెప్పి చెప్తూ, బేసికల్గా మేము కూడా విద్యా సంస్థల నిర్వహణ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, మాది నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, రాఘవయ్య గారిది కూడా నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ. మాది ఇప్పుడు గుంటూరులో నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ 8 విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం, అదేవిధంగా తాడికొండలోనే పూజ్యులు మా కనకయ్య గారు, గోగినేని కనకయ్య గారు 7 విద్యా సంస్థలు తాడికొండలో రన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అంటే విద్యా సంస్థలకి మాకు ఉన్నటువంటి ఈ సంబంధం అనుబంధం ఆ విధంగా ఉందని చెప్పి చెప్తూ, ఆ విధంగా మంచి విద్యా సంస్థని నిర్వహిస్తున్నటువంటి వారిని మరింతగా ప్రోత్సహించేటటువంటి విధంగా మేము తప్పనిసరిగా అనేక సార్లు రావటం కానివ్వండి, మంచి మాటలు చెప్పడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉందని చెప్పి చెప్తూ, రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ నెలకొల్పినటువంటి ఈ విద్యా సంస్థలు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరింతగా దిగ్విజయంగా నడవాలని చెప్పని ఆకాంక్షిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, గ్రామస్తులందరినీ కూడా
సహాయ సహకారాలు అందజేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.